हेलो फ्रेंड्स अंदर की नमस्ते फ्रेंड्स वीडियो नैन थ्री सैक्टर्स माटबोना सो ई थ्री सैक्टर्स रानुन टाइम मैं पर्फॉम चेयटा की अवकाशम अलागे रियल एस्टेट प्रॉक्सी स्टॉक माटाड़ता सो रियल एस्टेट स्टॉक्स अंदर की इष्ट उड़ा बट आ रियल एस्टेट सेक्टर बेनिफिट अयिते गनुक डेफिनेटली स्टाक कूडा बेनिफिट अवुतुंदी सो आ स्टाक गुरिंची अलागे सेक्टर्स गुरिंची मात्लाडतानु फ्रेंड्स इदे गनुक मीरु फस्ट टाइम मन चानल कि वच्चिनट्लयिते तप्पकुंडा मन चानल नि सब्स्क्राइब चेसुकोंडी सो इक्कड मोर देन 400 वीडियोस अप टू 500 वीडियोस उन्नायि स्टाक मार्केट गुरिंची डेफिनेटली मीकु ई चानल अनेदि हेल्पफुल अवुतुंदी ओके सो फस्ट सेक्टर नेनु डिस्कस चेयबोयेदि विच इज मनंदरिकी तेलिसिंदे बैंकिंग सेक्टर सो ई बैंकिंग सेक्टर अनेदि इप्पुडु मनं फ्यू डेस मनं चूसिनट्लयिते गनुक डेफिनेटली अवुट पर्फॉर्म चेयडानिकि निफ्टी अवुट पर्फॉर्म चेयडानिकि ट्रई चेस्तुंदि ओके सो नेनु मीकु स्प्रेड चार्ट वेसि चूपिस्तानु सो दट मीकु अर्थमवुतुंदि सो एंदुकु ई सेक्टर पैन नेनु बुल्लिश गा उन्नानु अनेदि ओके सो ఈ స్ప్రెడ్ చార్ట్ చూడండి సో ఇది బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ కి అలాగే బ్యాంక్ నిఫ్టీ కి నిఫ్టీ బ్యాంక్ కి అలాగే నిఫ్టీ 50 కి ఓకే సో ఈ లైన్ ఏదైతే ఉందో ఇక్కడ డ్రా చేసిన లైన్ ఈ లైన్ గనుక ఈ స్ప్రెడ్ చార్ట్ అనేది బ్రేక్ అవుట్ చేస్తే మనం డెఫినెట్లీ సమ్ మూమెంట్ ఇన్ ద బ్యాంక్ నిఫ్టీ బెటర్ రిటర్న్స్ దన్ నిఫ్టీ బెటర్ గా నిఫ్టీ కన్నా బెటర్ పర్ఫామ్ చేయడానికి బ్యాంక్ నిఫ్టీ కి ఛాన్సెస్ ఉన్నాయి సో దీని ప్రకారంగా మనం ఏ స్టాక్స్ పైన ఫోకస్ ఉండాలి అంటే సో SBI ఒక స్టాక్ ఆ తర్వాత ఇండస్ఇండ్ బ్యాంక్ ఒక స్టాక్ కోటక్ మహీంద్రా బ్యాంక్ సో ఈ త్రీ బ్యాంక్స్ పైన మన ఫోకస్ అనేది ఉండాలి నిఫ్టీలో ఇవాళ మీరు చూసినట్లయితే కనుక పిఎస్యు సెక్టర్ మంచిగా పర్ఫామ్ చేయడం జరిగింది సో ఎస్బీఐ అలాగే ఆ తర్వాత ఎస్బీఐ పిఎస్యు సెక్టర్లో నుంచి అలాగే కొన్ని స్టాక్స్ ఉన్నాయి బ్యాంక్ ఆఫ్ బరోడా కెనరా బ్యాంక్ కూడా బెటర్గానే ఉన్నాయి బట్ నిఫ్టీ బ్యాంక్ని గురించి నేను మాట్లాడుతున్నాను కాబట్టి త్రీ స్టాక్స్ నేను చూడాలి అనుకుంటే కనుక ఎస్బీఐ ఆ తర్వాత కోటక్ ఇండస్ఇండ్ బ్యాంక్ని ఈ త్రీని స్ట్రాంగ్ స్టాక్స్గా నేను చెప్తాను నేను చెప్పాలనుకుంటున్నాను ఓకే సో నెక్స్ట్ సెక్టర్ నేను మీకు చెప్పాలనుకున్నది వచ్చేసి ఆటో సెక్టర్ సో ఆటో సెక్టర్లో కూడా మనం మంచి మూమెంట్ అయితే చూసాం సో నేను మీకు ఇంట్రాడేలో ఆప్షన్ బయింగ్లో కాల్ ఆప్షన్ మనకి మారుతి గురించి నేను మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత మహీంద్ర గురించి కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను ముందుగానే ఓకే ఇంట్రాడే బేసిస్లో ఆ తర్వాత మహీంద్ర ఆప్షన్ బయింగ్ కూడా మనకి మంచి రిటర్న్స్ ఇచ్చింది మారుతిలాగా సో ఈ కన్సిస్టెంట్ ఫాల్ తర్వాత ఈ స్ప్రెడ్ చార్ట్లో మనం ఏం చూస్తున్నాము అంటే సో మనం నిఫ్టీ ఆటోలో కూడా మనకి మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ఆ బ్రేక్అవుట్స్ అనేవి హ్యాపీ అయినాయి ఓకే సో ఇవాళ అయితే మనకి కన్సాలిడేట్ అయ్యింది పెద్ద మూమెంట్స్ లేవు బట్ డెఫినెట్లీ ఈ లోస్ నుంచి అయితే మాత్రం ఇక్కడ కన్సాలిడేట్ అయ్యి కన్సాలిడేషన్ నుంచి బ్రేక్ ఇచ్చింది రైట్ సో ఇది ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో ఇక్కడ కూడా నేను మీకు స్ట్రాంగ్ స్టాక్స్ గురించి రెండు స్ట్రాంగ్ స్టాక్స్ గురించి మాట్లాడతాను ఒకటి మారుతి అలాగే మనకి ఎక్సైడ్ ఇండస్ట్రీస్ కూడా మనకి బెటర్గా పర్ఫార్మ్ చేస్తుంది ఓకే సో డెఫినెట్లీ ఈ చార్ట్స్ని కూడా అయితే మీరు చూడండి నిఫ్టీ ఆటో మీరు ఓన్లీ ప్రైస్ చార్ట్గా కనుక మీరు చూసినట్లయితే నేను ఒక లైన్ చార్ట్ తీసుకుంటాను సో నా యొక్క అనాలిసిస్ సింపుల్గా ఉంటుంది టు టేక్ డెసిషన్ సో ఒక ఈ పై నుంచి మనం హారిజ్ ఒక స్లోపింగ్ ట్రెండ్ లైన్ డ్రా చేసుకుంటే కనుక డెఫినెట్లీ ఆ స్లోపింగ్ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్అవుట్ అవ్వటం జరిగింది ఓకే సో మారుతి ఎలాగో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంతకుముందు సో ఎక్సైడ్ ఇండస్ట్రీస్ కూడా ఒకసారి ఎలాగుందో స్టాక్ చూద్దాం ఓకే సో ఈ రెండు ఈ టూ స్టాక్స్ మనకి బెటర్గా పర్ఫామ్ చేయడానికి అవకాశం ఉంది ఓకే అండ్ ఇది ఎక్సైడ్ ఓకే సో ఎక్సైడ్ కూడా మనకి సైడ్ వేస్లోనే ఉంది బట్ సారీ ఫ్రెండ్స్ స్టాక్ ఎక్సైడ్ కాదు ఇట్ ఈస్ మహీంద్ర ఓకే సో మహీంద్ర కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో ఈ ట్రెండ్ లైన్స్ అనేవి మనకి బ్రేక్అవుట్ అవటం జరిగింది అలాగే మనకి ఈ లైన్ కూడా మనకి సో స్లోపింగ్ ట్రెండ్ లైన్ హారిజాంటల్ ట్రెండ్ లైన్ కూడా మనకి బ్రేక్అవుట్ అవటం జరిగింది అండ్ మంచి వాల్యూమ్స్ కూడా ఈ స్టాక్లో మనం చూస్తున్నాం సో మారుతి అండ్ మహీంద్ర ఈ రెండు స్టాక్స్ని మీ వాచ్ లిస్ట్లో పెట్టుకోండి అలాగే థర్డ్ సెక్టర్ నేను మాట్లాడబోతుంది నిఫ్టీ ఫార్మా
సో మార్కెట్స్లో విక్స్ అనేది రైజ్ అవుతుంది. సో మోర్ దాన్ 18 విక్స్ ఉన్నాం మనం ఇప్పుడు. సో ఈ 18 విక్స్ మోర్ దాన్ విక్స్ కనుక 18 ఉంటే ఇట్ ఈస్ నాట్ ఏ గుడ్ సైన్. ఓకే, సో కాషన్ అనేది మార్కెట్లో ఉన్నది అని నాకు అనిపిస్తుంది. బట్ వన్ థింగ్ నేను మీకు చెప్పేది ఏంటి అంటే, మీ పొజిషన్ సైజింగ్ స్టాప్ లాసెస్ వీటిపైన జాగ్రత్తగా వర్కౌట్ చేయండి. ఓకే, సో ఇప్పుడు నేను మాట్లాడబోయే సెక్టర్ వచ్చేసి నిఫ్టీ ఫార్మా. నిఫ్టీ ఫార్మాలో కూడా మనం ఇవాళ మంచి మూమెంట్ అయితే చూడటం జరిగింది. అండ్ సన్ ఫార్మా అనే స్టాక్ మాత్రం మనకి వెరీ గుడ్ పొజిషన్లో ఉంది. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను సన్ ఫార్మా ఒకసారి. అండ్ ఈ సన్ ఫార్మా మనకి మంచి రిటర్న్స్ ఇవ్వడానికి స్ట్రాంగ్, ఆ రిలేటివ్గా కూడా వెరీ స్ట్రాంగ్ స్టాక్. ఓకే, సో మీరు చూడండి వెరీ వాల్యూమ్స్ అనేవి చాలా హ్యూజ్గా డెవలప్ అవటం జరిగింది. నేను మీకు చాలాసార్లు చెప్పాను ఈ సెటప్ మార్కెట్స్లో సెటప్స్ ఎలా ఉంటాయో మనం ప్రీవియస్ చార్ట్స్ చూడాలి అని చెప్పి. సో చూడండి ఈ ర్యాలీ తర్వాత ఒక మంచి కన్సాలిడేషన్ అయింది, అవునా? సో అగైన్ ఆ కన్సాలిడేషన్ తర్వాత మనకి మంచి ర్యాలీ ఇచ్చింది. అగైన్ ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం, ఆ ఒక మంచి కన్సాలిడేషన్ని చూసాం, రైట్? సో ఆల్మోస్ట్ 2 మంత్స్ కన్సాలిడేషన్. అండ్ ఇప్పుడు మనకి ఆ కన్సాలిడేషన్స్ నుంచి మనకి బ్రేక్అవుట్స్ అనేది రావటం జరిగింది. సో డెఫినెట్లీ గోయింగ్ ఎహెడ్ స్టాక్లో మంచి మూమెంట్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఈ సన్ ఫార్మాని మీ వాచ్ లిస్ట్లో తప్పకుండా పెట్టుకోండి. ఓకే, సో నెక్స్ట్ నేను మీకు డిస్కస్ చేయబోయే స్టాక్ వచ్చేసి రియల్ ఎస్టేట్ సెక్టర్కి ప్రాక్సీ స్టాక్. అంటే రియల్ ఎస్టేట్లో వచ్చే మూమెంట్కి ఇది రియల్ ఎస్టేట్ స్టాక్ ఎగ్జాక్ట్ కాకపోయినా, సో ఈ స్టాక్ అనేది బెనిఫిట్ అవుతుంది. సో ఈ స్టాక్ స్ట్రక్చర్ కూడా విచ్ ఇస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ స్ట్రక్చర్. సో ఇక్కడ ఇప్పుడు నేను డిస్కస్ చేయబోయే స్టాక్ వచ్చేసి సెంచరీ ప్లై. ఓకే, సో సెంచరీ ప్లై. ఓకే, సో ఈ స్టాక్ చూడండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ స్టాక్ గురించి లార్జర్ టైం ఫ్రేమ్స్లోకి ఒకసారి నేను వెళ్తాను. ఓకే, సో మంత్లీ టైం ఫ్రేమ్స్లోకి నేను వెళ్తున్నాను. మంత్లీ టైం ఫ్రేమ్స్లోంచి మీరు ఒక్కసారి చూసినట్లయితే స్టాక్ అనేది ఆ వెరీ గుడ్ ర్యాలీ అనేది ఇవ్వటం జరిగింది. సో ఇక్కడ ప్రీవియస్ హైస్ని మనకి బ్రేక్అవుట్స్ ఇచ్చి ప్రీవియస్ లాస్ట్ మంత్లో మనకి ఆ బ్రేక్అవుట్ని రీటెస్ట్ చేయటం జరిగింది. ఓకే, సో ఇది ప్రిన్సిపల్ ఆఫ్ పోలారిటీ, రైట్? సో ఇక్కడ చూడండి వెరీ గుడ్ వాల్యూమ్ బిల్డప్ అయితే మనం చూస్తున్నాం. సో స్టాక్కి ఇంకా ఫర్దర్ అప్సైడ్ ఉంది అనేది నా ఒపీనియన్. ఓకే, సో స్టాక్లో దేర్ ఆర్ సో మెనీ ఫండమెంటల్ చేంజెస్ ఆల్సో. ఒకసారి వెళ్ళి చూడండి ఏ ఫండమెంటల్ చేంజెస్ చేంజ్ అయ్యాయి అని చెప్పి మీరు వెళ్ళి చూడొచ్చు. ఓకే, సో నెక్స్ట్ నేను వీక్లీ టైం ఫ్రేమ్లోకి వస్తాను. వీక్లీ టైం ఫ్రేమ్లో కూడా మీరు చూసినట్లయితే డెఫినెట్లీ స్టాక్ అనేది ఒక మంచి అప్ ట్రెండ్ ఉంది. సో అప్ ట్రెండ్ తర్వాత ఏం జరిగింది అంటే ఇక్కడ కూడా మంచి కన్సాలిడేషన్ అయితే జరిగింది. అండ్ ఆ లెవెల్స్ నుంచి మనం బ్రేక్అవుట్స్ అయ్యాం. ఓకే, ఇప్పుడు డైలీ టైం ఫ్రేమ్స్లోకి వెళ్తాను నేను మీకు. స్ట్రాంగ్ ఆర్ఎస్ స్టాక్ ఈ స్టాక్. ఓకే, సో ఈ స్టాక్ అనేది దగ్గర దగ్గర 3 మంత్స్ ఆర్ మోర్ దాన్ దట్. ఓకే, సో ఇక్కడ చూడండి మే నుంచి ఇవాల్టి వరకు. ఓకే, సో దగ్గర దగ్గర 4 మంత్స్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. ఓకే, సో దగ్గర దగ్గర 4-5 మంత్స్ మనకి ఈ స్టాక్ కన్సాలిడేషన్లో ఫార్మ్ అయింది. ఓకే, సో ఈ కన్సాలిడేషన్ తర్వాత మనం ఇప్పుడు ఆ లెవెల్స్ అనేవి అబోవ్ కన్సాలిడేషన్ చూస్తున్నాం. సో డెఫినెట్లీ ఈ స్టాక్లో గోయింగ్ ఎహెడ్ మంచి మూమెంట్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇవి ఈ 3 సెక్టర్స్ అండ్ రియల్ ఎస్టేట్ ప్రాక్సీ స్టాక్ వచ్చేసి మనకి సెంచరీ ప్లై. ఓకే ఫ్రెండ్స్, సో ఈ వీడియో పైన మీ అభిప్రాయం కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు ఉపయోగపడితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. జై హింద్.